हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इकड़ मन को तेलंगाना लो कोत्तगा वार्ड आफीसर पोस्ट संगति मन को सो अन्नी पेपर लो जरिगिंदी ओक्कोक्क वार्ड को ओक्कोक्क वार्ड आफीसर पोस्ट रिक्रूट मनकैते पेपर लो जरिगिंदी न्यूस राव जरिगिंदी अदे विधंगा मन को केटीआर गार अनौंसमेंट चेयडम जरिगिंदन्नमाट सो एंदुकंटे वार्ड आफीसर पोस्ट एंदुकु एसेंशियल अनेदी कूडा वाळ्ळु न्यूस लो चेप्पडम जरिगिंदन्नमाट मनकु सो ई वार्ड आफीसर संबंधिंचिनटुवंटि पोस्ट मरि ए विधंगा उंटुंदि अदे विधंगा रिक्रूट्मेंट ए विधंगा चेस्तारु सिलबस् एंटि सो असलु पोस्ट उन्नदा लेदा सो ఇక్కడ మనకు కొన్ని డౌట్స్ అనేవి ఇక్కడ చాలా డౌట్స్ అయితే మనకు వస్తున్నాయి సో దానికి సంబంధించి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తున్నానండి సో ఒకసారి మనం దానిపైన చర్చిద్దాం ఓకే సో మన కూడా కామెంట్ లో చాలా మంది అడిగారండి వార్డ్ ఆఫీసర్ బ్రదర్ మనకు సిలబస్ ఏంటి అదే విధంగా ఏ విధంగా ఫిల్ అప్ చేస్తారు అని చెప్పేసి అడగడం జరిగిందన్నమాట సో ఇది ఒకటి మనము ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు सो एदैते मनकु एपीलो इंतकु मुंदु ग्राम वालंटीर अदे विधंगा वार्ड वालंटीर ए विधंगा अयिते ओकटि रिक्रूट्मेंट चेशारु सो अदे विधंगा मनकु वार्ड वालंटीर अनेदि रिक्रूट्मेंट चेयालनि चेप्पेसि गवर्नमेंट अनेदि निर्णयिंचडं जरिगिंदंडि सो अदि निर्णयं तीसुकुन्नारु याक्चुअल गा सो मल्ली इक्कड इंकोक डौट एमोस्तुंदंटे मोत्तं ई मुनिसिपल लो उन्नटुवंटि पोस्टुलु एन्नि अंटे वेकेन्सीस् एंटंटे 2298 पोस्टुलु अनि चेप्पेसि इक्कड रावडं जरिगिंदन्नमाट ओके 2298 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి ఇవి ఎందుకు ఉన్నాయి అంటే మనకు తెలుసు కొత్త మున్సిపాలిటీస్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో సో అది సెపరేట్ చేశారో అప్పుడు మనకి ఇవి వేకెన్సీస్ అను ఉన్నాయి అన్నమాట సో కొంత డిప్యూటేషన్ లో కావచ్చు కొంత ఇప్పటివరకు వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో కావచ్చు ఆ యొక్క మున్సిపాలిటీలను రన్ చేస్తున్నారు బట్ ఇంకా మనకి ఏంటంటే చాలా వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి అదే విధంగా రేషనలైజేషన్ చేయగా మిగిలినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2298 ఇవి పక్కాగా మనకైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మీన్స్ మనకు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట ఓకే తర్వాత ఇక్కడ మనకి రెండో అంశం ఏంటంటే వార్డ్ ఆఫీసర్స్ ఈ వార్డ్ ఆఫీసర్స్ ఏంటి మరి ఈ వార్డ్ ఆఫీసర్ గనుక వార్డుకు ఒకరు చొప్పున మున్సిపల్ లో ఉన్న ప్రతి ఒక్క వార్డుకు ఒక వార్డ్ ఆఫీసర్ గనుక ఇచ్చినట్లయితే చాలా పోస్టులు అయితాయండి దాదాపు 3500 4000 పోస్టులు కావాలి యాక్చువల్ గా ఓకే ఇంకా మనకు అంటే ఆ పోస్టులు అయితే అట్లా ఉంటాయి అన్నమాట ఆ సంఖ్య అయితే అలా ఉంటుంది మనం అంచనా వేసుకోవచ్చు మరి ఇక్కడ మొత్తం కనిపించే పోస్టులు ఎన్ని మనకు 2298 అంటే మరి ఇక్కడ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏమన్నా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా లేకుంటే పేపర్లలోనే తప్పుగా రాశారా లేకపోతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదా అని చెప్పేసి ఇక్కడ మనం ఒకటి చర్చించుకోవాల్సినటువంటి అంశం ఉన్నది సో ఇక్కడ మెయిన్ గా ఏంటి అంటే అకార్డింగ్ టు హిమ్ అంటే అకార్డింగ్ టు కేటీఆర్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ దట్ వార్డ్ ఆఫీసర్స్ ఆర్ బీయింగ్ రిక్రూటెడ్ ఫర్ ఎవ్రీ వార్డ్ సో ఇది మంచి రెప్యూటెడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపరే సో ఈ కేటీఆర్ గారు చెప్పిన విధంగా కంట్రీలోనే మొదటిసారి అంటే ఫస్ట్ టైం భారతదేశంలోనే వార్డుకొక వార్డ్ ఆఫీసర్ ప్రతి మున్సిపాలిటీ ఉన్న ప్రతి ఒక్క వార్డుకొక వార్డ్ ఆఫీసర్ను రిక్రూట్ చేస్తున్నట్లుగా ఇక్కడ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇది ప్రతి పేపర్లో రావడం జరిగిందన్నమాట మరి వార్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేస్తే 2298 పోస్టులు ఎలా ఉంటాయి కదా కాబట్టి ఇది కనీసం మనకి ఈ పోస్టులు అంటే 6000 కు పైగా ఉండాలి ఇప్పుడు మనకు కానీ ఇప్పుడైతే మనకి 2298 పోస్టులు మాత్రమే ఉన్నాయంటే వార్డ్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఉన్నదా లేదా సో ఇది ఒక ఫస్ట్ డౌట్ అన్నమాట సో దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగులు చాలా మంది కూడా ఇది కన్ఫ్యూజ్ లో ఉన్నారు సో చాలా మంది నాకు కూడా కామెంట్ లో పెట్టడం జరిగింది అన్న వార్డ్ ఆఫీసర్ అనేది ఉంటే మరి అన్ని పోస్టులు ఉంటే గిన్ని 2298 పోస్టులు ఎలా ఫిల్ అప్ చేస్తారని చెప్పేసి సో ఎన్నికల నేపథ్యంలో ఏదైతే మనకు ఈ యొక్క ఎలక్షన్ స్టంట్ ఉందో సో మున్సిపల్ ఎలక్షన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగిందా లేదంటే వార్డ్ ఆఫీసర్ ముందు నిర్ణయించుకొని అంటే రిక్రూట్మెంట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని తర్వాత గవర్నమెంట్ వద్దనుకుందా సో ఇవన్నీ కూడా మనకు ఒక డౌట్ఫుల్ గా మిగిలిపోవడం జరిగిందన్నమాట లేదు అంటే ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఒక ఆఫీసర్ కు వార్డ్ ఆఫీసర్ గా ఇన్చార్జ్ ఇస్తారా సో ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ పత్రికలో రాలేదు ఈ మీటింగ్ లో కూడా డైరెక్ట్ మనకు మీటింగ్ అనేది కూడా టీవీలలో లైవ్ కావడం జరిగింది అందులో కూడా ఆ లైవ్ అయిన తర్వాత కూడా మనకు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పడం జరగలేదన్నమాట కాబట్టి నిరుద్యోగులకు ఆశయత కల్పించడం జరిగింది వార్డ్ ఆఫీసర్ అనేది రిక్రూట్‌మెంట్ చేస్తారని చెప్పేసి బట్ ఇప్పుడు మాత్రము ఆ వార్డ్ ఆఫీసర్ ప్రస్తావన అయితే ఇందులో లేనట్టుగా మనకైతే కనిపిస్తుంది సో దీనిపైన మనకు గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్స్ నుండి సరైనటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట సో అంతవరకైతే మనకి ఈ వార్డ్ ఆఫీసర్ సిలబస్ ఏంటి సో అవి ఏ విధంగా రిక్రూట్‌మెంట్ చేస్తారన్నది మనకు ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లభించడం కష్టమవుతుంది సో ఇదే అన్నమాట మెయిన్ గా వచ్చేసి ఇక మనకు ఈ 2298 పోస్టులు ఏంటి సో వీటిని ఏ విధంగా ఫిల్ అప్ చేస్తారు వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి సో ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో ఇది అన్నమాట మనకు వార్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి నేను మీకు ఒక అంటే
ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే వార్డ్ ఆఫీసర్ అనేది ఉన్నదా లేదా అన్నది దీన్ని బట్టి మీకు ఒక మీరే ఒక అంచనాకు రావచ్చు. వార్డ్ ఆఫీసర్ ఉంటే పోస్టులు ఎన్ని ఉంటాయి, లేకుంటే ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి మీరు ఒక అంచనాకు రావచ్చు అన్నమాట. సో ఇది అండి వీడియోకి ఇన్ఫర్మేషన్. అండ్ మరొక లేటెస్ట్ న్యూస్తో మళ్ళీ కలుదాం, జాబ్ న్యూస్తో మళ్ళీ కలుదామండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.